నేపథ్యంలో ముగ్గురు బీసీకి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడి నర్సరావుపేట ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే వారిని పరామర్శించి నేపథ్యం ఏం జరిగింది ఏమిటి అనే విషయాన్ని కూలంకషంగా తెలుసుకొని మీ ముందు కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో రావటం జరిగింది. ఎవరైతే గాయపడి నర్సరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మోహన్ కానివ్వండి, శ్రీనివాసరావు, వీరయ్య ఈ ముగ్గురు కూడా బీసీ వర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వీరి మీద అమానుషంగా దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇదేవి కర్మ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని, స్లోగన్ని తీసుకొని అన్ని చోట్లకి వెళ్ళి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం గత కొంతకాలంగా జరుగుతూ ఉన్నది. మనం ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఉపన్యాసాలను సూక్ష్మంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈయన తమ్ముళ్ళు మీ కోపం రాదా అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు కోపం రావాలని, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేయాలనేది వారి యొక్క దురుద్దేశపూర్వకమైనటువంటి కోరిక. అది ఎక్కడా సాధ్యపడలేదు. మాచర్లలో అది సాధ్యపడింది. ఎందుకు సాధ్యపడింది మాచర్లు అంటే, మాచర్లలో ఆయన ఎన్నుకున్నటువంటి నాయకుడు అలాంటి వాడు. ఇది నేను ఇవాళ కొత్తగా చెప్తున్నటువంటి అంశం కాదు. మాచర్లలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి బ్రహ్మారెడ్డి గారు, వారి చరిత్ర ఏమిటి? ఇందాక మహేష్ గారు చెప్పినట్టుగా వారు కొంతకాలం అసలు ఈ నియోజకవర్గాన్ని వదిలేసి ఎందుకు గుంటూరులో ఉండవలసి వచ్చింది అంటే, ఆయన నేపథ్యం ఒకే రోజు ఏడుగురిని హత్య చేసేటువంటి సందర్భం. అలాంటి ఫ్యాక్షన్ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని ఎన్నుకొని ఆయన నియోజకవర్గానికి పంపించి అక్కడ అశాంతిని సృష్టించి ఒక గందరగోళాన్ని చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగమే ఇవాళ జరిగినటువంటి సంఘటన. దీన్ని చూస్తూ సహిస్తూ ఊరుకోమని కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా పిన్నెల రామకృష్ణారెడ్డి, మా పార్టీ శాసనసభ్యుడు, విప్పు, ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డి, వీళ్ళిద్దరూ తిరుగులేని ఆధిపత్యంతో అక్కడ రాజకీయాలు చేస్తున్నారు. వారిని ఓడించటం వారి వల్ల కావడం లేదు. అనేక సందర్భాల్లో అనేక మందిని ప్రయోగం చేశారు. చివరికి బ్రహ్మారెడ్డిని ప్రయోగం చేసి ఓడించాలనో, లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డిని, వెంకటరామిరెడ్డిని అంతమొందించాలనో కుట్రపూరితంగా ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నవి. చివరికి ఓడించలేం కాబట్టి రామకృష్ణారెడ్డిని, అదేవిధంగా వెంకటరామిరెడ్డిని కూడా హత్య చేయించాలనే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నాడు. ఇది మాకున్నటువంటి సమాచారం. దీన్ని మేము చూస్తూ సహిస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా తీవ్రంగా భావించవలసినటువంటి సంఘటన. ఇదేమి కర్మ అనే ప్రోగ్రాం పెట్టుకొని మా నాయకుల మీద కార్యకర్తల్ని టార్గెట్ చేసి కొట్టి చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తే దారుణంగా ఉక్కుపాదంతో అణిచివేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దీన్ని సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. చంద్రబాబు నాయుడు గారి హత్యా రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. బ్రహ్మారెడ్డి చరిత్ర ఏంటి? బ్రహ్మారెడ్డి ఎంతమందిని చంపాడు? ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నాడు? ఆటలు ఇక్కడ సాగవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా ఆలోచన చేసి హత్యా రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజాస్వామ్యయుతంగా రమ్మనండి, చూద్దాం సంగతి ఏంటో. మీరు ఎన్ని చేసినా మాచర్లలో, అదేదో స్వామి చెబుతారు, మాచర్లలో రామకృష్ణారెడ్డి గారి గోరు కూడా పీకలేదు. ఎన్ని హత్య రాజకీయాలు చేసినా, ఎన్ని గందరగోళాలు చేసినా మీరు ఏమి చేయలేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
దీన్ని చూస్తూ సహిస్తూ ఊరుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని, ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మనవి చేస్తున్నాను, ధైర్యంగా ఉండండి, న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి, అన్యాయం జరిగితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని కూడా మీ ద్వారా పిలుపునిస్తున్నాను.